హాయ్, హలో, నమస్తే. నేను గీనా. వెల్కమ్ బ్యాక్ టు మల్టీటాస్క్ మోమ్ ఛానల్. విశాఖపట్నం మొత్తం చూడాలి అంటే మనకి ఒక్కరోజు సరిపోదండి. అంటే ముఖ్యమైన ప్రదేశాలు చూడాలి అనుకుంటే చాలా ఉన్నాయి. అందులో ఇంకా షార్ట్ లిస్ట్ చేసుకుంటే కనుక కొన్ని, అంటే మేము ఒక రోజులో చూడగలిగినవన్నీ మేము చూడటానికి ట్రై చేశాము. సో అందులో భాగంగా మేము 5 ప్రదేశాలని ఎంచుకొని అవి చూడడం జరిగింది. ఇది చివరిదండి. సో మొత్తానికి మా వైజాగ్ ట్రిప్ అనేది చివరి ఘట్టానికి చేరుకున్నామండి. సో దీంతో మేము మా వైజాగ్ ట్రిప్ అనేది ఒక రోజులో ఎన్ని చూడగలమో ముఖ్యమైన ప్రదేశాలని షార్ట్ లిస్ట్ చేసుకొని సో ఆ 5 ప్రదేశాలని చూసేసాము. సో ఇదే లాస్ట్ వన్ అన్నమాట. ఇది మనకి ఆర్కే బీచ్లో ఉన్న కుర్సురా సబ్మెరైన్ మ్యూజియంకి ఎదురుగా ఉందండి. ఇది మన యుద్ధ విమానాలు ఏవైతే యుద్ధాల్లో పాల్గొన్నాయో అతి ముఖ్యమైన వాటిలో ఇది కూడా ఒకటి అన్నమాట. సో ఇది తప్పకుండా చూడవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇది TU-142M యుద్ధ విమానాలండి. ఇది యాంటీ సబ్మెరైన్గా కూడా చెప్తారు. సో దీన్ని ఈరోజు మనం లోపలికి వెళ్ళి ఇది ఎలా ఉంటుంది అసలు దీని గురించి తెలుసుకొని, అలానే లోపల యుద్ధ విమానం లోపల ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూద్దాం. అలా కొంచెం నడుస్తూ ముందుకు వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చిన్నపిల్లలకి అంటే 4 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఎంట్రన్స్లోనే హెడ్సెట్ అలానే మొబైల్ ఫోన్ ఇస్తారండి. సో అవి మనం హెడ్సెట్ పెట్టుకొని మొబైల్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాని ప్రకారం మనం చూస్తూ వెళ్ళాలి. సో అక్కడ ఏంటంటే మనం ఆ యుద్ధ విమానంలో ఉపయోగించినవన్నీ కూడాను ఆ పార్ట్స్ అనేవి అక్కడ మ్యూజియంలో పెట్టారనమాట. సో అవన్నీ వాటి గురించి మనం తెలుసుకోవడం కోసం ఆ మొబైల్లో మనకి వీడియోస్ ఉంటాయి. వారి ప్లే చేస్తూ చూస్తూ వెళ్ళొచ్చు అనమాట. సో వాటి గురించి తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్తాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ థియేటర్ లాగా కూడా ఉంటుందండి, చిన్న థియేటర్. సో అక్కడ వీటి గురించి మనకి ఒక చిన్న షో వేస్తారు. అది మనం చూసి, అంటే మనకి దీని గురించి అనమాట, ఈ యుద్ధ విమానం అనేది ఎక్కడెక్కడ, దీని చరిత్ర ఏంటి అనేది మొత్తం మనకి ఆ వీడియోలో చూపిస్తారు. అది చూసిన తర్వాత నెక్స్ట్ మనం ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ యుద్ధ విమానం లోపలికి వెళ్ళి అసలు అది లోపల నుండి ఎలా ఉంటుందో చూడొచ్చు. అయితే ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి, నాకు చాలా నచ్చింది. అసలు ఈ యుద్ధ విమానం చూసారండి, రెక్కలు ఎంత పొడుగ్గా ఉన్నాయో, వావ్, అమేజింగ్గా అనిపించింది అన్నమాట. అలా ముందుకు నడిస్తే ఇలా ఈ యుద్ధ విమానం వెనక వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. సో రండి నాతో పాటు మీరు కూడా చూద్దురు లోపల నుంచి ఎలా ఉంటుందో. చాలా పొడుగ్గా ఉంది కదండి, ఇది 50 మీటర్లట. సో అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే సో అది అక్కడ పైలట్స్ కూర్చునే ప్లేస్ అన్నమాట. సో అక్కడికి అలౌ చేయలేదు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగి కిందకు వెళ్ళిపోవడమే. సో అదనమాట ఈ TU-142M ఇన్సైడ్ ఎలా ఉందో చూసారు కదా. సో ఇప్పుడు కిందకి వెళ్ళి యాక్చువల్గా ఈ మిసైల్స్ అనేవి కింద నుంచి ఎలా వదులుతారో అనేది చూద్దాం రండి. సో ఈ ప్లేస్ అన్నమాట, ఇక్కడ మిసైల్స్ని పెడతారు. ఈ డోర్స్ అనేవి ఓపెన్ అయితే అవి కింద పడిపోతాయి అన్నమాట. సో చాలా పెద్దదండి, దీని రెక్కలే చాలా పెద్దగా ఉన్నాయి. అలానే దీని చరిత్ర కూడా చాలా ఎక్కువే ఉంది. సో ఇది నేను ఒక వీడియోలో చెప్తే సరిపోదన్నమాట. సో అందుకని వాళ్ళు ప్రత్యేకంగా ఒక మొబైల్ ఫోన్ ఇచ్చే ఒక్కొక్క పార్ట్ గురించి వాళ్ళు వివరించారు అందులో.
కాబట్టి మీరు ఫస్ట్ టైం వైజాగ్కి వెళ్తుంటే కనుక ఈ ప్రదేశాలని మీరు చూడడం మర్చిపోకండి. మేము ముఖ్యమైనవి ఒక రోజులో చూడగలిగినవి చూసాము. సో అదే ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేశాము. సో మా ఉద్దేశం మొదటిసారిగా వెళ్ళే వాళ్ళకి యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. సో మరి ఈ రోజుకింతే. సో ఇక్కడితో మా వైజాగ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రదేశాలని చూసి బ్యాక్ టు హోటల్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ అరకుకి ప్లాన్ చేశాము. సో ఆ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.